హాయ్ చిల్డ్రన్ ఈ వీడియోలో టెన్త్ క్లాస్లోని సెవెంత్ లెసన్మా శతక మధురిమా పాఠంలోని టెక్స్ట్ బుక్ బిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా ఈ లెసన్ పోయిమ్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కంప్లీట్ అయిందమ్మా సో టుడే టెక్స్ట్ బుక్ బిట్స్మా సో టెక్స్ట్ బుక్ బిట్స్లో ఫస్ట్ వచ్చేసి ఇవి చేయండిలోనే అవగాహన ప్రతిస్పందనమా శతక ప్రక్రియ దశ శతాబ్దాల తరబడి కొనసాగుతూ ఉన్నది పాఠంలోని శతక పద్యాల భావాలు నేటి కాలానికి కూడా తోడ్పడతాయని భావిస్తున్నారా ఎందుకు చర్చించండి సో నిజమేనమ్మా శతక ప్రక్రియ శతాబ్దాల తరబడి నుంచి కొనసాగుతూనే ఉన్నాయి సో పాఠంలోని మనకు శతక పద్యాల భావాలు నేటి కాలానికి కూడా తోడ్పడతాయి సో ప్రతి ఒక్క పద్యము మనకు మంచి నీతిని మనం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదని ప్రతి ఒక్క పద్యం గు మనకు ఆ పద్యాన్ని చదివితే తెలిసిపోతూ ఉంటుంది అనమాట సో సమాజం యొక్క తెన్నులను గురించి చెప్తూ ఉంటుంది ప్రజల జీవనానికి విధానానికి సరిపోయే విధంగా కూడా ఈ శతక పద్యాలు ఉంటూ ఉంటాయి సో మనం తెలుసుకున్నట్లయితే ప్రస్తుతం మనకి పాఠంలో ఉన్న శతక పద్యాల భావాల గురించి పరిశీలించినట్లయితే ఫస్ట్ పద్యం వచ్చేసి అయితేనేమో భగవంతుని పూజించడానికి మూడు పుష్పాలు అవసరం అవే సత్యం దయ ఏకాగ్రత అని తెలుసుకున్నాం నెక్స్ట్ ఐశ్వర్యం లేకపోయినా తల మంచి గురువు పదలకు నమస్కరించి చేతితో దానం చేయడం మంచి మనసు కలిగి ఉండడం ఇవన్నీ పండితుడి యొక్క లక్షణాలు అవే పండితుడికి ఐశ్వర్యం అని కూడా తెలుసుకున్నాం ఇంకా కొన్ని పద్యాలు చూసుకున్నట్లయితే రాముడి మించిన దైవం లేదని నెక్స్ట్ సీస పద్యాలు చూసుకున్నట్లయితే హరి హరిదాసులను నిందించరాదు దానం చేయి ఆపడం మంచివారిని మోసగించడం సో ఇవన్నీ మంచిది కాదని కూడా తెలుసుకున్నాం నెక్స్ట్ త్యాగగుణంతో దీనిలో స్థితిని పోగొట్టాలని తెలుసుకున్నాం నెక్స్ట్ మానవ రూపంలోనే రాక్షసుల లక్షణాలు ఎలా ఉంటాయో కూడా మనము ఈ పద్యాల ద్వారా తెలుసుకున్నాం సో మనం సమాజంలో ఏ విధంగా ఉండాలి అనేది మనకి ఈ పద్యాల ద్వారా శతక పద్యాల ద్వారా మనకు క్లియర్గా తెలుస్తుందాము అంటే శతక కవులు మనలో మంచిని మనకు మంచి తెలియజేయడం కోసం ఈ శతక పద్యాలను రాశారు సో నేటి కాలానికి ఇవి చాలా ఉపయోగపడతాయి నెక్స్ట్ వచ్చేసి కింది భావం ఉన్న పద్య పాదాలు గుర్తించండి సో ఇక్కడ భావం ఇచ్చారమ్మా ఈ భావం ఏ పద్యంలో ఉంటుందో మీరు గుర్తించాలి మిత్రుడు యుద్ధ రంగంలో కత్తి వలె ఉపయోగపడతాడు మనకిది ప్రోచిత్తం మన కొత్త ఉంటుంది మా స్వాయత్తమైన కృపానమై ఎరుల నాహరించు మిత్రుడు ప్రోచిత్తమై సుఖమిచ్చు సో ఈ పద్యంలో ఇది స్వాయత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి అనమాట సో మనకు ఒక కత్తివల కృపాణం అంటే కత్తి కదా సో యుద్ధరంగంలో కత్తివల ఉపయోగపడతాడు నెక్స్ట్ రాముని మించిన దైవం లేడని చాటుతాను ఫిఫ్త్ పద్యం అనుకుంటా ఫోర్త్ పద్యమ్మ రెండవ సాటి రామమూర్తికి రెండవ సాటి దైవం ఇక లేండి అడుచు ఇది రాముని మించిన దైవం లేడని చాటుతాను సో డాండ డడాండ డాండ నెదంబుల జాండం నిండమత్తవే మత్తవే నెక్కి చాటెదన్ ఇది వస్తుంది భావం క్లియర్ చెల్లెండ్ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు మెన్షన్ చేసుకున్నామా లేదంటే ఆ పద్యం నెంబరు ఏ పాదం ఆ పాదం లైన్ రాసుకున్నా సరిపోతుంది థర్డ్ లైన్ ఆర్ సెకండ్ లైన్ నెక్స్ట్ విద్వాన్ కలువకుంట కృష్ణమాచార్య రాసిన కింది పద్యాన్ని చదవండి భావాన్ని సొంత మాటల్లో రాయండి పద్యానికి తగిన శీర్షికను పెట్టండి సో శీర్షిక అంటే తెలుసు కదమ్మా టైటిల్ ఆ పద్యానికి టైటిల్ రాడు ఫస్ట్ పద్యం చదువుతాను వినడమ్మా అనుభవమున నేర్చిన ఎట్టి చదువు తండ్రి వలె కాపునిచ్చును తాను ముందు పడిన కష్టాలచే గుణపాఠమయ్యి తగిన ప్రేరణ కాపాడు తల్లి ఓలే సో అనుభవం ద్వారా మనం నేర్చుకున్నట్టు చదివి ఒక తండ్రి వలె కాపాడుతూ ఉంటుంది సో మనం ఇంతకు ముందేవైతే కష్టాలు పడ్డామో అవే మనకు ఒక గుణపాఠం అయ్యి సో ఒక ఇన్స్పిరేషన్ లాగా తల్లి వలె కాపాడుతూ ఉంటాయి ఒక మనకు ప్రేరణని ఇస్తాయి అనమాట ఇంకా మనం ముందుకు వెళ్ళడానికి అదే ఒక గుణపాఠమే మనం ఇంకా ఏ విధంగా ముందుకు సాగాలి అనేది కూడా తెలుపుతూ ఉంటాయి సో వాటి భావం కూడా రాసానమ్మా చూడండి అనుభవముతో నేర్చుకున్న చదువు తండ్రి వలె రక్షిస్తుంది తాను ముందు పడిన కష్టాలే గుణపాఠమై తగిన ప్రేరణతో తల్లి వలె అతడిని కాపాడుతాయి సో శీర్షిక వచ్చేసి విద్యానుభవం లేదా చదువు యొక్క గొప్పతనం చదువు వల్ల కలిగే ప్రయోజనం అని కూడా మెన్షన్ చేసుకోవచ్చు క్లియర్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వన్ పదజాలమ్మ పదజాలంలోని ఫస్ట్ బిట్ వచ్చేసి కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి సో కొన్ని పదాలు ఇచ్చారు ఆ పదాలను ఓన్ సెంటెన్స్ లాగా అంటే ఆ పదాన్ని ఉపయోగించి ఓన్ సెంటెన్స్ రాయాలి సో నేను పదం యొక్క అర్థం కూడా రాసానమ్మా చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి బాసిల్లు బాసిల్లు అనగా ప్రకాశించు అని అర్థం వినయ విధేయతలతో విద్యార్థులు బాసిల్లాలి అంటే ప్రకాశించాలి అనట వినయ విధేయతలతో విద్యార్థులు ప్రకాశించాలి బాసిల్లాలి నెక్స్ట్ ఉద్బోధించు ఉద్బోధించు అంటే బోధించు అని మీనింగ్ వస్తుంది అలాగే మేలు అనే మీనింగ్ కూడా వస్తుందమ్మా గురువులు విద్యార్థులకు ఎల్లప్పుడూ మంచిని ఉద్బోధిస్తారు నెక్స్ట్ స్థితి అంటే స్థితి ఏమంటే తెలిసిపోతుంది దీనత్వం అని పేదరికం అని కూడా పేద ప్రజల స్థితిని తొలగించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి నర రూప రాక్షసుడు నర రూప అంటే నర అంటేనే నరుడు అంటే మానవుడు రూప అంటే రూపంలో అంటే మనిషి రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు దేశాన్ని నాశనం చేయాలనుకునేవాడు నరరూప రాక్షసుడు అని క్లియర్ చిల్లెన్ బాసిల్లునగా వినయ విధేయతలతో విద్యార్థులు బాసిల్లాలి ఉద్బోధించు గురువులు విద్యార్థులకు ఎల్లప్పుడూ మంచిని ఉద్బోధిస్తారు దైన్యస్థితి పేద ప్రజల దైన్యస్థితిని తొలగించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి నరూప రాక్షసుడు దేశాన్ని నాశనం చేయాలనుకునేవాడు నర రాక్షసుడు క్లియర్ చిల్లెండ్ నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసి కింది వాక్యాల్లోని పర్యాయ పదాలు గుర్తించండి రాయండి సో అండర్లైన్ చేసుకొని పక్కన కూడా రాయాలమ్మా బట్ నేను ఇక్కడ అండర్లైన్ చేస్తాను ఫస్ట్ వాక్యం వచ్చేసి అడవిలో ఏనుగుల గుంపు ఉన్నది ఆ గుంపుకు ఒక గజం నాయకత్వం వహిస్తున్నది ఆ తన గుంపులోని నాగములను రక్షిస్తున్నది ఏనుగు గజము ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశానమ్మా బట్ చిన్నగా ఉన్నాయి కరి నాగము సో ఏనుగు అన్నా గజము అన్న కర్రీ అన్న నాగము అన్న ఒకటే మీనింగ్ అనమాట పర్యాయ పదాలు అనమాట ఏనుగుకు పర్యాయ పదాలు గజము కర్రీ నాగము ఇక్కడ మీరు మళ్ళీ రాసుకోవచ్చు మా వన్ టూ త్రీ ఫోర్ ఇలా వేసి మళ్ళీ రాసుకోండి అక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి స్నేహితులతో నిజాయితీగా ఉండాలి ఆ నిజాయితీ ఎందరో మిత్రులను సంపాదిస్తుంది ఆ నెచ్చలులే మనకు నిజమైన సంపద సో ఈజీ స్నేహితులు మిత్రులు నెచ్చలు స్నేహితులు మిత్రులు నెచ్చలు నెక్స్ట్ ఈ వచ్చేసి రాజుల వీరత్వానికి చిహ్నం కృపాణం వారు కత్తి సాములో నైపుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ఆ అసితోనే రాజులు శత్రువులపై విజయం సాధిస్తారు కృపాణము కత్తి అసి ఈ మూడు పర్యాయ పదాలు మా నెక్స్ట్ బంగారం అంటే అందరికీ ఇష్టం అందుకే కనకం కొనడానికి అందరూ ఆసక్తి చూపుతారు ఆ స్వర్ణంతో స్వర్ణకారుల దగ్గరకు వెళ్ళి తమకు వచ్చిన పసిడి సారీ తమకు నచ్చిన పసిడి ఆభరణాలను తయారు చేయించుకుంటారు బంగారం కనకం స్వర్ణం పసిడిమా సో తెలుసు కదా బంగారానికి పర్యాయ పదాలు ఇవిమ్మా ఓకే చిల్లరన్ నెక్స్ట్ వచ్చేసి కింది వాక్యాలోని ప్రకృతి వికృతులను గుర్తించి వేరు చేసి రాయండి ఫస్ట్ వన్ వచ్చేసి తూర్పు దిశ ఎర్రబడింది దక్షిణ దిశ వైపు ఉన్న నేను ఒక్కసారిగా అటు తిరిగాను తూర్పు దిశ ఎర్రబడింది దక్షిణ దిశ వైపు ఉన్న నేను ఒక్కసారిగా అటు తిరిగాను దశ దిశ నెక్స్ట్ సముద్రంలోని కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి ఆ సమయంలో సంద్రం భయాన్ని కలిగిస్తుంది సముద్రం ప్రకృతి పదం సంద్రం వికృతి పదం ఇక్కడేమో దిశ ప్రకృతి పదం దశ వికృతి పదం నెక్స్ట్ రాయుడు తలుచుకుంటే అన్నీ సాధ్యం రాజు మనసును పసిగట్టడం కష్టం రాయుడు రాజు రాజు వచ్చేసి ప్రకృతి పదం రాయుడు వచ్చేసి వికృతి పదం క్లియర్ చిల్డ్రన్ సో ఇవి పదజాలానికి సంబంధించిన నెక్స్ట్ వ్యాకరణ అంశాలు సో ఇవన్నీ మీకు లాస్ట్ లెసన్లో వస్తూ ఉంటాయమ్మా రుగాగమ సంధి త్రిక సంధి అండ్ వృద్ధి సంధి ఇవన్నీ తెలిసినవి అనమాట సో ఫస్ట్ వచ్చేసి కింది వాక్యాలు చదివి సంధి పదాలు గుర్తించి విడదీసి సంధుల పేర్లు రాయండి సీతను అందరూ బుద్ధిమంతరాలు అంటారు సో బుద్ధిమంతరాలను విడదీయాలన్నమాట బుద్ధిమంత ప్లస్ ఆలు రుగాగమ సంధి పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే సో కర్మధారయంలో రుగాగమం వస్తుంది సో పేదాది శబ్దాలకు సో పేదాది శబ్దాలు అంటే పేద బీద ముద్ద కొమ జవ ఇలాంటివన్నిటిని పేదాదులు అంటారు అంటారన్నమాట సో ఇలా వస్తే పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే సో కర్మధారయం మృగాగం వస్తుంది సో ఈజీ మా మనకు విడదీసినప్పుడు ఆలు కంపల్సరీ ఈ రా అనేది పోయి ఈ ప్లేస్లో ఆ అనేది వస్తుంది అనమాట సో రుగాగమ సంధి అంటేనే మనకు అలా తెలిసిపోతుంది రా రు అని సో మనవరాలు బాలింతరాలు శ్రీమంతరాలు గుణవంతరాలు ఇవన్నీ కూడా అంతే అనమాట సో ఇలా ఇలా విడదీసి ప్లస్ ఆ రా ప్లేస్లో ఆ పెట్టుకోవడం క్లియర్ చేయలే కొమ్ము కూడా ఉండదు నెక్స్ట్ వన్ వచ్చేసి ఆ చోట ఆ గులాబీ మొక్కకు ఎన్ని పూలు పూచినాయో ఆ చోట ఈజీ అనమాట సో ఆ ప్లస్ చోట ఏ సంధి త్రిక సంధి త్రికం మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళంగా వస్తుంది అనమాట సో త్రికం మీది అసంయుక్త హల్లుకుమా సో త్రికం మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళంగా వస్తుంది సో దీన్ని త్రిక సంధి అంటారు మా సో ఇక్కడ ద్విత్వం అనేది ఈ ప్లేస్లో ద్విత్వం వస్తుంది సో ఇదేమో ఫస్ట్ అక్షరంగా ఆగా మారిపోతూ ఉంటుంది సో ఇందులో వచ్చేటివి కూడా మూడు నాలుగు ఎగ్జాంపుల్స్ ఉంటాయి మా అచ్చోట ఎవ్విధము ఎక్కాలము ఇవ్విధము ఎక్కాలము ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి అన్నమాట సో వీటి మళ్ళీ త్రికాలు అంటే ఆ ఈ ఏ వీటిని త్రికాలు అంటారు ఇవి మీకు అండ్ బిట్స్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట త్రికాలు అని వేటిని అంటారు అని చెప్పి ఆప్షన్స్ ఇస్తారు ఆఈ లేకపోతే ఏఓఆర్ యావారాలు ఇలా అనేసి చేస్తూ ఉంటారు అనమాట కాబట్టి మీరు త్రికాలు అంటే త్రిక అంటేనే ఆఈ సో ఫస్ట్ ఒక లెటర్ ఉంటుంది తర్వాత ఈ చా ప్లేస్లో ద్విత్వం అనేది ఇలా వచ్చేస్తుంది క్లియర్ చిల్డ్రన్ నెక్స్ట్ వచ్చేసి రోగికి వైద్యుడు దివ్య ఔషధం ఇచ్చాడు దివ్య ఔషధం ఇది దివ్య ప్లస్ ఔషధం సో ఇది కూడా వృద్ధి సంధిమా అకారానికి ఏలు పరమైతే ఐకారం ఓలు పరమైతే ఔకారం వస్తుంది దాన్ని వృద్ధి సంధి అంటారు ఇక్కడ దివ్య ఉంది అనుకో ఇలా ఆ అనే అనిపిస్తుంది కదా మనకు సో అకారానికి ఏ ఐలు ఐ పరమైతేనేమో ఐకారం సో ఓ అవులు ఓ కానీ అవు కాని వస్తే ఏమొచ్చింది ఇక్కడ ఔ అనే ఉంది కదా ఇలా అకారానికి ఓ అవులు పరమైతే అంటే ఓ కానీ అవు కానీ వస్తే ఓ అవు అనేదే వస్తుంది అనమాట దీన్ని వృద్ధి సంధి అంటారు సో ఇక్కడ ఇంకొకటి కూడా చూడండి సో సమైక్యత సమాజం అభివృద్ధి చెందాలంటే సమైక్యత అవసరం సో ఇక్కడ అకారానికి ఐ పరమైంది సో ఐ పరమైతే మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది ఐయే వచ్చింది సమైక్యత ఐ ఉంది కదా ఇది అలా అట్లా అనమాట అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం ఓ ఆవుల పరమైతే అవకారం అనేది వస్తుంది దీనిని వృద్ధి సంధి అంటారు సో ఇవన్నీ మీకు గ్రామర్ పార్ట్ చెప్పానమ్మా ఒకసారి నా వీడియోస్ ఒకసారి చెక్ చేయండి సో రుగాగమ సంధి అనగంటే త్రిక్ త్రిక సంధి వృద్ధి సంధి సో వీడి డెఫినేషన్స్ ఎగ్జాంపుల్స్తో సహా చెప్పాను ఒకసారి చెక్ చేసుకోండి క్లియర్ చిల్డ్రన్ సో నెక్స్ట్ ఈ చూడలేకమ్మా ఒకసారి చూద్దాం ఎవరెస్ట్ అధిరోహించిన పూర్ణ సాహసవంతు రాలు సో సాహసంత ప్లస్ ఆలు సో ఆలు శబ్దం పరమైంది అంటే రుగాగమ సంధి నెక్స్ట్ లాస్ట్ వన్ విద్యావంతులే ఎక్కలంలోనైనా కీర్తించబడతారు ఎక్కాలం సో తెలుసు కదమ్మా త్రిక మీద హలనకు ద్విత్వం బహుళం అవుతుంది నెక్స్ట్ అదేమో దీర్ఘానికి సో ఇది దీర్ఘమవుతుంది ఈ ఒత్తు పోతుంది దీర్ఘ ఏ ఏ ప్లస్ కాలము త్రిక సంధి త్రికాలను ఆ ఈ ఏలను త్రికాలు అంటారు ఇక్కడనే వచ్చే చూడండి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి అనుకున్నా ఏంటి అచ్చోట ఎక్కాలం ఇంకొకటి వచ్చేసి ఈ విధం ఆల్మోస్ట్ ఈ ఏ ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటుంది క్లియర్ చిల్డ్రన్ బుద్ధిమంతురాలు బుద్ధిమంత ప్లస్ ఆలు రుగాగమ సంధి అచ్చోట ఆ ప్లస్ చోట త్రిక సంధి దివ్య ఔషధం దివ్య ప్లస్ ఔషధం వృద్ధి సంధి సాహసవంతురాలు సాహసవంత ప్లస్ ఆలు రుగాగమ సంధి సమైక్యత సమా ప్లస్ ఐక్యత వృద్ధి సంధి ఎక్ కాలము ఏ ప్లస్ కాలము త్రిక సంధి క్లియర్మా సో ఇంకా ఒకసారి డౌట్స్ ఉంటే నేను చెప్పాను కదమ్మా వీడియోస్ ఇవి గ్రామర్ పాట్ చేశాను అందులో ఒకసారి చెక్ చేసుకోండి క్లియర్ చిల్డ్రన్ సో నెక్స్ట్ వచ్చేసి కింది పద్య పాదానికి ఘన విభజన చేసి గురువులఘువులను గుర్తించి ఏ పద్య పాదమో తెలపండి ఆ పద్యపాదం వచ్చేసి ఏంటమ్మా బండన భీముండ్ ఆర్తజన బాంధవుండ్ డుజ్వల బాణూన కో ఈ పద్యపాదాన్ని ఘన విభజన చేయమన్నారు అమ్మా ఒకసారి నేను నోట్స్లో రాశాను ఒకసారి ఘన విభజన చేస్తానమ్మా చూడండి ఇది సో తెలుసు కదమ్మా ఘన విభజన చేయడం ఫస్ట్ ఇక్కడ సున్నా ఉంది కాబట్టి గురువు లఘువు లఘువు బాకీ గుడి దీర్ఘం ఉంది కాబట్టి గురువు అరసున్న ఉంటే లఘువు సో డాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు సో ఎలాగో ఒత్తుకు ముందున్న అక్షరం గురువు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ గురువు ఉంది కాబట్టి లఘువు లఘు లఘు బాకి దీర్ఘం ఉంది గురువు లఘు లఘు సో జా ఒత్తుంది కాబట్టి దిత్వాక్షరానికి కానీ లేదా సంయుక్త అక్షరానికి కానీ ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి లఘు లఘు గురువు లఘు గురువు లఘు గురువు దీర్ఘాలు వచ్చినప్పుడు గురువులు అవుతాయి అవే అక్షరాలు గురువు అవుతాయి ద్వివాక్షరానికి సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి సున్నా ఉన్న అక్షరాలు ముందు గురువులు అవుతూ ఉంటాయి సో ఐత్వం వచ్చినప్పుడు మాత్రం అదే అక్షరం గురువు అవుతుంది దాని ముందు అక్షరం గురువు అవుతుంది క్లియర్ చెల్లెండి సో ఇప్పుడు మనం వీటిని డివైడ్ చేసుకోవాలి సో అక్షరాలను డివైడ్ చేద్దామా ఈ లఘు గురువులు ఏవైతే గుర్తించారో వాటిని కౌంట్ చేసి త్రీ త్రీ డివైడ్ చేసుకోండి వన్ టూ త్రీ 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 క్లియర్ చిల్డ్రన్ సో ఇప్పుడు సూత్రం రాసుకోవాలి సో చక్రంలాగా రాసుకోవచ్చు లేదంటే జస్ట్ మామూలుగా రాసుకోవచ్చమ్మా నేను సింపుల్గా రాస్తున్నాను చూడండి సూత్రం వచ్చేసి యమాత రాజ బానస వహం సో ఇక్కడ చాలా వరకు అందరూ వహం కాని గలం కాని వేరే పెట్టుకుంటారమ్మ హలం అని కూడా పెట్టుకోవచ్చు సో పర్టికులర్గా నేను వహం అనే పెట్టడానికి రీజన్ ఏంటో కూడా చెప్తానమ్మా లఘు గురువు 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 లఘు గురువు లఘు 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 గురువు సో దీన్ని చక్రం లాగా కూడా వేసుకోవచ్చు నేను ఇలా రాసాను సో వీటిని ఇప్పుడు మనం ఈ గురువు లఘు లఘు ఎక్కడ ఉందో చూసి ఆ లెటర్ని ఇక్కడ రాసుకోవాలి సో ఇక్కడ చూడండి గురువు లఘు లఘు సో గురువు లఘు లఘు ఏ లెటర్ ఉంది బా అక్కడ దీర్ఘం రాసుకోవద్దు జస్ట్ బా రాసుకోండి ఇక్కడ కూడా దీర్ఘం ఇవ్వండి కిందకి నెక్స్ట్ వచ్చేసి గురువు లఘు గురువు ఎక్కడుంది గురువు లఘు గురువు సో ఫస్ట్ లెటర్ ఏంటి రా నెక్స్ట్ మూడు లఘువులు మూడు లఘువులు ఎక్కడ ఉన్నాయి వరుసగా మూడు లఘువులు నా నెక్స్ట్ ల గురువు లఘు లఘు గురువు లఘు లఘు బ మళ్ళీ గురువు లఘు లఘు బా గురువు లఘువు గురువు గురు లఘు గురువు రా సో ఇప్పుడు చూడండి లఘువు గురువు ఉంది సో ఇక్కడ చూసుకోండి లఘువు గురువు సో మన ఇక్కడ గలం గాని హలం అని రాసుకున్నాం అనుకోండి ఈ వా లెటర్ మనకి ఇక్కడ రావాలి కదా సో కంపల్సరీ బరణ బబర అని రావాలి అన్నమాట ఇక్కడ గాని మెన్షన్ చేసుకుని మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం సో ఉత్పలమాల పద్యానికి అలాగే నెక్స్ట్ సభరణ వయం పద్యానికి కూడా వా అనేది చివరగా వస్తూ ఉంటుంది కాబట్టి మనం సూత్రంలో ఇక్కడ వహమని రాసుకున్నాం అనుకోండి కొంచెం మనకి ఈజీ అయిపోతూ ఉంటుంది అనమాట క్లియర్ చిల్డ్రన్ ఇలా బరణ బబరవ అనే గణాలు వస్తే అది ఏ పద్యమ్మా ఉత్పలమాలకు చెందిన పద్యం క్లియర్ చిల్డ్రన్ మీకు సూత్రం తెలిసి ఉండాలి సో ఉత్పలమాలలో ఏవే గణాలు వస్తాయో కూడా మీకు క్లియర్గా తెలిసి ఉండాలి సో ఈ గణాలు గుర్తుంటేనే ఆహా ఇది ఉత్పలమాలకు చెందింది అని వస్తుంది అంటే ఉత్పలమాలలో ఏ గణాలు ఉన్నాయి అలాగే ఇంకా వృత్తపద్యాలు ఉంటాయి కదా చంపకమాల శార్దూలం మత్తేబం సో వీటిలో ఏవే గణాలు ఉన్నాయో తెలిస్తేనే ఆ గణాలు ఈ పద్యానికి చెందినవి అనేసి మీకు ఐడియా ఉంటుంది సూత్రం ప్లస్ ఘనాలు క్లియర్ చిల్డ్రన్ సో ఇక్కడ మళ్ళీ ఫైవ్ పాయింట్స్ రాయాల్సి ఉంటుందమ్మా ఆ ఫైవ్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఇక్కడ నేను రాయను బట్ చెప్తాను చూడండి సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది ఉత్పలమాలకు చెందిన పద్యం క్లియర్ చిల్డ్రన్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇందులో ఏం గణాలు ఉన్నాయి బరన బబర అనే గణాలు ఉన్నాయి అది వచ్చేసి నెక్స్ట్ పాయింట్ మా నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి సో ఇందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో కౌంట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టువెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ సో ఇరవై అక్షరాలు ఉన్నాయి మా సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఇందులో ఇరవై అక్షరాలు ఉన్నాయి సో ఇరవై అక్షరాలు ఉన్నాయి నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి యతి సో కౌంట్ చేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో ఉత్పలమాలలో పదవ అక్షరం యతిస్థానమ్మా సో ఈ ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో సో పదవ అక్షరం అదే అవుతుంది ఒకసారి మార్ మార్పు కూడా జరుగుతుందమ్మా వేరే లెటర్ కూడా రావచ్చు బట్ పదవ అక్షరం యతిస్థానం సో పదవ అక్షరం యతిస్థానం అని పెట్టుకోవాలి నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి ప్రాస నియమం ఉంటుంది ప్రాస నియమం అంటే ఏంటి మీకు డౌట్ రావచ్చ ఒకసారి ఈ లెసన్లోని పద్యాన్ని చూసి చెప్తాను సో ఇక్కడ ఉంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాదంలోని సెకండ్ లెటర్ తా ఉంది కదా సో అదే లెటర్ మళ్ళీ చూడండి కింది కూడా సేమ్ అదే ఉంది సెకండ్ పాదంలో సెకండ్ లెటర్ అండ్ థర్డ్ పాదంలో సెకండ్ లెటర్ అండ్ ఫోర్త్ పాదంలో సెకండ్ లెటర్ సో ఇలా ఉంటే దాన్ని ప్రాస నియమం అంటారు సో కాకపోతే ఇంకా ఇక్కడ కూడా చూడండి అమ్మా ఈ పద్యంలో కూడా ను నా నా ని అంటే సేమ్ అనే కాదు నా అలా మారుతూ ఉండవచ్చు అనమాట ను నా కాకపోతే నా అనే నా గుణితానికి సంబంధించినవి ఉంటాయి ఫస్ట్ పాదంలో సెకండ్ లెటర్ ఏదైతే ఉందో మిగతా పాదాలలో కూడా సెకండ్ లెటర్ అదే ఉంటుంది దీన్నే ప్రాస నియమం అంటారు క్లియర్ చిల్లెన్ సో అదీమా ఉత్పలమాలకు చెందినవి ఇవి లక్షణాలు అంటారు క్లియర్ చిల్లెన్ సో పద్యం మనకు ఘన విభజన చేయడం వచ్చి ఈ ఘనాలు రాయడం వచ్చాక సో ఇవి రాసుకోవడం అన్నీ ఈ పద్యం పాదాన్ని బేస్ చేసుకొని రాసుకోవచ్చు ఈజీ సూత్రం ఒకటి క్లియర్గా తెలిసి ఉండాలి నెక్స్ట్ ఇవి ఘనాలు సో ఇది ఉత్పలమాలకు చెందిన పద్యం ఇందులో భరణభవరం అనే ఘనాలు ఉంటాయి ఇరవై అక్షరాలు ఉంటాయి ఎతి స్థానం పదవ అక్షరం ఎతి స్థానం లాస్ట్ పాయింట్ వచ్చేసి ప్రాస నియమం ఉంటుంది ఇది ఆల్మోస్ట్ మీ అందరికీ ఎయిత్ నుంచే ఉంటాయమ్మా ఈ చందశూత్ఫలమాలు వృత్త పద్యాలు సో మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకున్న బట్ ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను ఓకేనా చిల్డ్రన్ సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పద్యమ్మ ఆట వెలది సో పద్య పాదాలను ఘన విభజన చేసి రాయాలి అనమాట సో మనకైతే ఇవి గణాలు తెలుసు కాబట్టి వెంటనే రావచ్చు సో ఈ పద్యాలలో అలా కాదు సో వీటిలో మనకు ఇంద్రగణాలు అండ్ సూర్యగణాలు తెలిసి ఉండాలి సో ఫస్ట్ వచ్చేసి అసలు సూర్యగణాలు ఎన్ని ఉంటాయి ఇంద్రగణాలు ఎన్ని ఉంటాయి రాస్తాను తర్వాత ఘన విభజన చేద్దామ్మా సో సూర్యగణాలు వచ్చేసి రెండు ఉంటాయమ్మా సూర్యగణాలు రెండు అదొకటి నగణం నెక్స్ట్ గలం నెక్స్ట్ వచ్చేసి ఇంద్రగణాలు ఇంద్రగణాలు ఆరుంటాయి ఇవి వచ్చేసి రెండు ఇంద్రగణాలు ఆరు అవి భగనం రగనం తగనం తగనం నలము నెక్స్ట్ నగము నెక్స్ట్ సలము సో మా సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఆరు సో ఇవి మీకు అక్కడ పైన కనుక ఏమాత రాజవంస సూత్రం ఎట్లా బహార్ చేశారో ఇవి కూడా తెలిసి ఉండాలి సో ఇవి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే ఈ సూత్రాన్ని బేస్ చేసుకొని వీటిని మనం రాయడం ఎలా అనేది కూడా నేను వీడియో ఒకటి చేశానమ్మా ఆ వీడియో చెక్ చేసుకోండి సో మీకు ఇవి బట్టి పట్టకుండా అంటే తొందరగా ఎలా రాయొచ్చు అనేది కూడా మీకు ఈజీగా తెలుస్తుంది ఒకసారి ఆ వీడియో చూస్తే ఛందస్సు వీడియోని ఒకటి చేశాను అందులో చూసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది సో ఫస్ట్ దీన్ని ఘన విభజన చేద్దామమ్మా ఇది వస్తుంది కాబట్టి ముందు లెటర్ గురువు అవుతుంది కానీ ఇది లఘువే లఘు లఘు గురువు లఘు గాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు లఘు 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 గురు లఘు 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 ఐత్వం ఉంటే గురువు అని చెప్పాను కదమ్మా ఇదే లెటర్ గురువు అవుతుంది దీని ముందు లెటర్ కాదు ఐత్వం ఉన్నప్పుడు అదే లెటర్ గురువు అవుతుంది నెక్స్ట్ గురువు లఘు గురువు లఘు గురువు లఘు గురు లఘు గురువు లఘు సో ఈ ఆటవలది సూత్రానికి ఆటవిలది ఆటవలది పద్యానికి వచ్చేసరికి సో ఇందులో మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు అలాగే ఐదు సూర్యగణాలు రావాలమ్మా సో మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఐదు సూర్యగణాలు రావాలి సో మనకు పైనలాగా గణాలు అట్లా రావడం కది బర నవ బరవా అని అలా కాకుండా సో వరుసగా మూడు సూర్యగణాలు అంటే ఈ సూర్యగణాలు ఉన్నాయి కదా సో ఇక్కడ మూడు లేవు కదా రెండు ఏమైనా అంటే కదా ఇది రిపీట్ అవ్వచ్చు అనమాట మళ్ళీ సో ఈ సూర్యగణాలలో ఇవే మూడు రావాలి నెక్స్ట్ ఇంద్రగణాలలో ఇవి ఏవైనా సరే రెండు ఇంద్రగణాలు రావచ్చు మళ్ళీ వరుసగా ఐదు సూర్యగణాలే రావాలి సో ఒకసారి మనం డివైడ్ చేస్తే ఇందాక అట్లాగా మూడు మూడు డివైడ్ చేయడం కదమ్మా ఇక్కడ చూసుకోవాలి ఫస్ట్ సూర్యగణం అన్నాం కదా మూడు సూర్యగణాలు అన్నాం కదా సో ఫస్ట్ ఒకటి సూర్యగణం ఉందా చెక్ చేద్దాం సో ఫస్ట్ నగనం మూడు లఘువులు ఉన్నాయి కదా అంటే ఇక్కడ మూడు లఘువులు ఉన్నాయి సో ఇక్కడికి డివైడ్ చేయండి అంటే ఇక్కడ ఒక సూర్యగణం కంప్లీట్ అయింది క్లియర్ చిల్డ్రన్ సో ఇక్కడ ఒక సూర్యగణం కంప్లీట్ అయింది మళ్ళీ నెక్స్ట్ మూడు సూర్యగణాలు కాబట్టి నెక్స్ట్ ఇంకా రెండు సూర్యగణాలు రావాలి సో గురువు లఘువు సో ఇక్కడ గురువు లఘువు ఉంది కదా ఇక్కడికి డివైడ్ చేసుకోండి ఒక సూర్యగణం కంప్లీటెడ్ ఒకటి రెండు నెక్స్ట్ మళ్ళీ గురువు లఘువు ఉంది కాబట్టి ఇక్కడికి డివైడ్ చేసుకోండి సో మూడు సూర్యగణాలు సో టోటల్ మూడు సూర్యగణాలు వచ్చాయి కదా సో మూడు సూర్యగణాల తర్వాత ఇప్పుడు రెండు ఇంద్రగణాలు రావాలి సో ఓన్లీ రెండు ఇంద్రగణాలు సో రెండు ఇంద్రగణాలు చూసుకోండి లఘు లఘు గురువు ఉందా లఘు లఘు గురువు లేదు సో లఘు లఘు గురువు లఘు ఉందా చూసుకోండి లఘు లఘు గురువు లఘు సెలము దగ్గర ఉందిగా లఘు లఘు గురువు లఘు సో ఇక్కడికి డివైడ్ చేసుకోండి సో ఒక ఇంద్రగణం సో నెక్స్ట్ వచ్చేసి కూడా లఘు లఘు గురువు లఘు లఘువులగు గురువులవు కాబట్టి ఇది కూడా ఇంద్రగణం సో క్లియర్ చిల్డ్రన్ రెండు వచ్చేసాయి మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు కంప్లీటెడ్ ఇప్పుడు ఐదు సూర్యగణాలు రావాలి సో ఐదు సూర్యగణాలు చాలా ఈజీ తెలుసు చూస్తుంటేనే తెలిసిపోతుంది చూడండి గురు గురువులగు 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 అంటే ఇక్కడ మనకు ఉంది కదా సూర్యగణాలలో గురువులగు డివైడ్ చేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో వరుసగా ఐదు సూర్యగణాలు వచ్చాయా చిల్డ్రన్ సో ఆటగలదిలో మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఐదు సూర్యగణాలు రావాలి సో ఇక్కడ క్లియర్ గా వచ్చాయి కదా సో ఇక్కడ మీరు ఆట వేదికొసరికి ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట సో మనం ఉత్పలమాలలో గనక భరణ బ అనే గణాలను ఏ విధంగా గుర్తుపెట్టుకున్నామో పెట్టుకున్నామో ఆట వేదికొచ్చరికి మూడు సూర్యగణాలు రావాలి అలాగే రెండు ఇంద్రగణాలు అలాగే ఐదు సూర్యగణాలు రావాలి అని గుర్తుపెట్టుకోవాలి సో ఇలాగే రావాలమ్మా సో ఫస్ట్ రెండు ఇంద్రగణాలు వచ్చి తర్వాత మూడు సూర్యగణాలు అలా రావద్దంటే అలా రాకూడదు కంపల్సరీ ఫస్ట్ మూడు సూర్యగణాలు రావాలి తర్వాత రెండు ఇంద్రగణాలు రావాలి తర్వాత లాస్ట్ ఐదు సూర్యగణాలు రావాలి సో ఈ సూర్యగణాలు ఇంద్రగణాలు కూడా మీకు తెలిసి ఉండాలి సో చెప్పండి ఇందాక ఒక వీడియో చేసినా అది ఈజీ వే ఏంటిదో కూడా ఒకసారి ఆ వీడియోలో చెక్ చేసుకోండి క్లియర్ చిల్డ్రన్ సో ఇది సంబంధించింది మా సో ఇది ఇందులో కూడా లక్షణాలు ఐదు లక్షణాలు రాయాలంటే ఇది ఆటవీలదికి సంబంధించిన చెందిన పద్యము సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఇందులో మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఐదు సూర్యగణాలు ఉంటాయి అంటే మొదటి పాదంలోనూ అలాగే మూడవ పాదంలోను మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఉంటాయి రెండవ పాదంలోనూ నాలుగో పదంలోనూ ఐదు సూర్యగణాలు ఉంటాయి అలాగైనా రాసుకోవచ్చు సో ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో కూడా మనం ఎతి స్థానం చూసుకోవాలి కదా సో ఎతి స్థానం అంటే మొదటి గణం మొదటి అక్షరం వన్ టూ త్రీ ఫోర్ అంటే ఇవి అన్నమాట ఇవి కౌంట్ చేసుకోండి ఘనాలోనే సో మొదటి గణం మొదటి అక్షరం నాలుగవ గణం మొదటి అక్షరం ఏది చెల్లుతుంది చూడండి సేమ్ లెటర్ వచ్చింది కదా వన్ టూ త్రీ ఫోర్ సో మొదటి గణం మొదటి అక్షరం నాలుగవ గణం మొదటి అక్షరంతో ఏది చెల్లుతుంది క్లియర్ మా నెక్స్ట్ వచ్చేసి ప్రాస నియమం ఉండదు సో ఆటవేళది పద్యానికి నియమం ఉండదు మా సో మీకు ఇక్కడ తెలిసిపోతూనే ఉంది సేమ్ ఉందా కింద లెటర్ మనం ప్రాసనీయమం అంటే ఏమనుకున్నాం సెకండ్ లెటర్ సేమ్ ఉండాలి మిగతా పదాల్లో అనుకున్నాం కదా ఇక్కడ ఉండదు కాబట్టి ప్రాసనీయమం ఉండదు సో ఇవి చిల్డ్రన్ ఆటవిలదికి సంబంధించినవి లక్షణాలు ఆటవిలది విలది ఘన విభజన చేయడం కూడా ఈజీ సో మీరు ఇలా నోట్స్లో రాసుకొని చేసి ప్రాక్టీస్ చేయడం వల్ల సో జస్ట్ ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లో ఆటవలది అని ఎక్కడైనా ఇస్తూ ఉంటారు కదా ఆటవిలది పద్యాలు ఉంటాయి కదా సో ఇచ్చినప్పుడు అక్కడే ఏం చేయండి అంటే పెన్సిల్తో వేసుకోండి అలా పెన్సిల్తో చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి సో మీకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తూనే ఉంటుంది చెయ్యాలి ఇంకా చెయ్యాలి అన్నట్టుగా ఇంట్రెస్ట్ కూడా కలుగుతూ ఉంటుందమ్మా సో మనకి ఎక్కడిచ్చారు ఫస్ట్ లెసన్లో ఇచ్చారమ్మా సో ఫస్ట్ లెసన్లో పార్ట్ త్రీలో ఉంది చూడండి ఆట ధనుజ ధనుజలోకనాథ్ దైత వింధ్యావళి సో ఇది ఉంది కదా సో ఈ టూ లైన్స్ చేశారనుకోండి మీకు ఈజీగా తెలిసిపోతుంది క్లియర్ చేద్దాం ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాము లఘు లఘు ఇలా సో ఇప్పుడు వీటిని మనం డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ మూడు సూర్యగణాలు రావాలి కదా సో ఫస్ట్ మూడు సూర్యగణాలు రావాలి కాబట్టి ఈ మూడు లఘులు సూర్యగణంలో ఉంటాయి అలాగే గురువు లఘు సూర్యగణంలో ఉంటుంది గురువు లఘు సూర్య సో ఇక్కడికి మూడు సూర్యగణాలు కంప్లీటెడ్ నెక్స్ట్ వచ్చేసి రెండు ఇంద్రగణాలు రావాలి సో ఈ వరకు ఒక ఇంద్రగణం ఈడి వరకు ఒక ఇంద్రగణం సో కంప్లీటెడ్ మా రెండు ఇంద్రగణాలు వచ్చేసాయి నెక్స్ట్ వచ్చేసి సూర్యగణాలలో సో ఇందాక వరుసగా గురువు లఘు అలా వచ్చాయి ఇప్పుడు వేరే అయ్యాయి చూడండి సో గురువు లఘు ఒకటే వచ్చింది ఇది ఒక సూర్యగణం నెక్స్ట్ మూడు లఘువులు ఉంటాయి ఇది ఒక సూర్యగణం మళ్ళీ మూడు లఘువులు ఉంటాయి ఇది ఒక సూర్యగణం గురువు లఘువు కూడా సూర్యగణానికి సంబంధించింది ఇది నెక్స్ట్ మూడు లఘువులు ఇది కూడా సూర్యగణం సో ఇలా సో మీరు అలా చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి ఈజీ అయిపోతుందమ్మా ఆట వ్యది క్లియర్ చిల్డ్రన్ సో మా ఆట వ్యదికి సంబంధించిన ఘన విభజన అలాగే సూర్యగణాలు ఇంద్రగణాలు సో ఎక్స్ప్లెనేషన్ మీకు క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నానమ్మా సో ఇది సెవెంత్ లెసన్కి సంబంధించిన గ్రామర్ పార్ట్ ఓకే చిల్డ్రన్ సో అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా గ్రామర్ పార్ట్ గురించి ఏమైనా తెలియాలంటే వీడియోస్ ఉన్నాయమ్మా చెక్ చేసుకోండి అది ప్లేలిస్ట్లో పెట్టాను సో మీకు మొత్తం ఒకసారి టెన్త్ క్లాస్కి సంబంధించిన ఆల్ లెసన్స్ అండ్ గ్రామర్ మొత్తం మా ప్లేలిస్ట్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా చిల్డ్రన్ థ్యాంక్ యూ